నగర్ అంటే హోమ్ మినిస్టర్ గారికి మీకు అంటే కళ్ళజోడు ఏం పెట్టి ఒకటే విషయం అండి. మనోహర్ నాయుడు గారు, మనోహర్ నాయుడు గారు, వెయిట్ 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 వెంకట రెడ్డి గారు, వెయిట్. మనోహర్ నాయుడు గారు ఏంటి ఇంత అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారట, రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోతున్నదట, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రోడ్డు ఎక్కుతున్నారు, ఓదార్పు యాత్ర కూడా సిద్ధం అవుతున్నారట, మీ పాలన ఎండగట్టడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆ వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకుంటేనే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట, చంపుతున్నారట. వర్మ గారు సరే, మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా ప్యానెల్లో ఉన్నాళ్ళకు నమస్కారం చెప్పుకుంటా ఉన్నాను. ఒక విషయం అండి, ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు కూడా మేము బీదరుపులే అరుస్తాము అని అంటే కాదు. ఎక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఒక్కసారి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడద్దు, ఇది మీడియాలో మనము లైవ్లో ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడండి. డోంట్ డిస్టర్బ్. ఓకే, అది మేనర్స్ మీరు పాటించాలి ఫస్ట్. అది వెరీ గుడ్ సార్. మేనర్స్ మేనర్స్ ఇంపార్టెంట్. అది వెరీ గుడ్ సార్. తెలుగుదేశం వాళ్ళు మేనర్స్ చెప్తుంటే వెరీ గుడ్ అంట. ఓకే ఓకే, yes, నేర్చుకో నేర్చుకో అని చెప్తున్నా నేను కూడా. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. ఇప్పుడు వర్మ గారు, ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది, కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. ఈ 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా సంక్షేమాలకు కానీ లేదా అభివృద్ధికి వేస్తున్న బాటలు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు పుట్టిపోయింది. అంటే నేనేమైనా మళ్ళీ చెప్తున్నా ఆగు కాన్సెప్ట్. నేను 2029లోనైనా గెలవడానికి అవకాశం ఉంటుందా, ఉంటుందిలే అనుకున్న జగన్మోహన్ రెడ్డికి 2029 కాదు కదా, 2059 అయినా నా బ్రతుకు ఇంతే అని తెలిసిపోయింది. అందుకోసమే మనోడు కొత్త పద్ధతి తీసుకొని మర్డర్ జరిగినాయంట, అరాచకాలు జరిగిపోతున్నాయంట, లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోయిందంట, గవర్నర్ పానాలు చేయాలంట, ఢిల్లీకి పోయి ఈయన ధర్నా చేస్తాడంట 2 నెలలకే. ఒక్కటి చెప్తున్నాం, ఈరోజు ఇప్పటి రోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా 2 నెలల కాలంలో హత్యలు జరిగింటే కేవలం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల యొక్క సమస్యలతో, వ్యక్తిగతమైనటువంటి కారణాలతో హత్యలు జరిగినాయే కానీ ఏది కూడా ఇంతవరకు అలాంటి హత్యలు జరగవు, మా కూటమి ప్రభుత్వం అసలు చేయదు, చేసినా ఉపేక్షించం. ఇప్పుడు కూడా జరిగిన హత్యలని డెఫినెట్ గా వాటి మీద సీరియస్ గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఎవరిని వదిలిపెట్టేది అయితే ఉండదు, కానీ మీలాగా 5 సంవత్సరాలు నోరెత్తి మాట్లాడితే కేసులు, బయట వచ్చి ధర్నా చేస్తే కేసులు, ఎన్ని రకాలుగా కేసులు ఉంటున్నావు. ఇప్పుడు కండువ వేసుకుంటే కేసులు, ఏ రోజయ్యా కండువ వేసుకుంటే? తెలుగుదేశం ప్రభుత్వం వాడు ప్రభుత్వంలో కార్యకర్త, వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్త కండువ కాదు కదా, వాడు తెలుగుదేశం కార్యకర్త అంటేనే మీరు ఈడ్చి తన్నారు, ఈడ్చి కొట్టారు, కేసులు పెట్టారు, నోరెత్తకుండా చేశారు. నేను కూడా అందుకు నిదర్శనం, నా పైన కూడా కేసులు పెట్టారు. ఏ మీకు ఆ రోజు కళ్ళు కనపడలేదా? మేమైనా ఈరోజు నిబద్ధత పాటిస్తా ఉన్నాం. ఏది మీ మీద కేసులు పెట్టినామంటే మీరు చేసినటువంటి ఆ యొక్క పోస్టుల ఆధారంగా, వాటిని చేసినటువంటి పద్ధతి ఆధారంగా నిన్న కేసు పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప నిన్నేమి హెరాస్మెంట్ చేయడానికి కేసులు పెట్టలేదే, భయపడించడానికి కేసులు పెట్టలేదే. పోనీ కేసులు పెట్టి నిన్ను భయపడించాలంటే మీడియాలోకి నువ్వు వచ్చి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ స్వేచ్ఛ నీకు ఇచ్చారు, అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఉంటే తీసుకుంటారు. అది నీ పైన కావచ్చు లేదా నా పైన కూడా కావచ్చు. తెలుగుదేశం నాయకుడు నేనేం గొప్ప ఏం కాదు, వైసీపీ వాళ్ళని ఇంకో గొప్ప కాదు. కూటమి ప్రభుత్వం ఇక్కడ న్యాయబద్ధంగా పాలన చేయాలనే ఆలోచనతో ఉంది, అలాంటి పాలన చేస్తుంది, చేస్తుంది కూడా. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు నువ్వు అన్నావు ఈవీఎంలతో గెలిచారో ఏంటో, మరి 2019 151 సీట్లు ఈవీఎంలతోనే గెలిచారా మీరు? వాటిని మీరు మేనేజ్మెంట్ చేసే గెలిచారా? ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు మీరు,